ఈరోజు మనం సిద్దిపేట పట్టణంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఆ పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీని కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా మా సిపిఎం మేడం గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారు అటెండ్ కావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసు, ఒకప్పుడు అమెరికాలో ఉన్నటువంటి డ్రగ్స్ హైదరాబాద్కి వచ్చాయి, హైదరాబాద్ నుంచి పల్లెల్లోకి పాకి సిద్దిపేట కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడే రావడం జరుగుతుంది. దీని మీద మా మేడం గారి ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తూ కేసులు కడుతూ ఇన్ఫర్మేషన్ పెడుతూ డ్రగ్స్ను నిర్మూలించడం జరుగుతుంది. మేము ఇక్కడ ప్రత్యేకంగా డాగ్స్తో కూడా చెక్కింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పోలీస్ పరంగా దేశాన్ని చేస్తున్నాం, మీ పరంగా స్టూడెంట్స్ పరంగా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వాలని కోరుతూ మేడం మీ అందరి చేత ప్రతిజ్ఞ చేయించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ స్టార్ట్ చేస్తున్నాను. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్ఫలితాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటానని నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.